హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్లో ప్రెస్ చేయండి నేను పెట్టే ఆల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి రామదేవుని పూజా విధానము ఫస్ట్ వారం పెట్టానండి మళ్ళీ మొన్న ఆదివారంతో నాకు ఐదువారాలు లావునివి తూర్పు వేసన్య భాగముగా ఒక పీట వేసుకుని పసుపు రాసుకుని ఈ విధంగా పద్మ వేసుకుని ముగ్గు పెట్టుకోవాలి పీట వేసుకుని నేను ఏ పూజ చేసినా పార్వతీ పరమేశ్వరుల ఫోటో అయితే పెట్టుకుంటానండి రామదేవుని ఫోటో ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యనారాయణమూర్తి ఫోటో కూడా పెట్టుకున్నానండి వినాయకుని పెట్టుకోవాలి మనకి రాతి వి వినాయకులు ఉంటే మనం పసుపు వినాయకని చేయవలసిన అవసరం లేదండి వినాయకుని పెట్టి పూజ చేసుకోవాలి అరటిపళ్ళు పూజకి కావాల్సిన సామాన్లు అరటిపళ్ళు అలాగే తమలపాకులు పువ్వులు పసుపు కుంకుమ అక్షింతలు గంధం కొబ్బరికాయ ఫ్రూట్స్ ఉన్నా పెట్టుకోవాలి అగరబత్తీలు చిల్లర పైసలు పావు చెక్కలు ప్రసాదం చేసుకోవడానికి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదారతో ఉండలుగా చేసి పెట్టుకోవాలండి తాంబూలాలు ఇవ్వడానికి ఐదుగురికి తాంబూలాలు ఇచ్చుకోవచ్చు జాగట్ ముక్క అరటిపళ్ళు చెక్క చిల్లర పైసలతో పసుపు కుంకుమ ప్యాకెట్ తీసుకుని అయితే ఇచ్చుకోవచ్చు అండి నేనైతే ఐదు తొమ్మిది ఊరికి ఇచ్చుకున్నాను ఇలా సర్దుకున్నాం కదండి నేనైతే పులిహోర గార్లు పరవన్నం దేవునికి ప్రసాదంగా చేసుకున్నాను నైవేద్యం కింద ఇప్పుడు మనం అట్టాకు దేవుని వైపుకు వేసి ఇలా మనం చేసి పెట్టుకున్న ప్రసాదాలన్నీ పెట్టుకోవాలి ఐదు ఉండలు వినాయకునికి పూజ చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసుకుని ఏ విఘ్నాలు లేకుండా మనం చేసే ప్రతి పనిలోనే విజయాన్ని ఇవ్వాలని వినాయకునికి పూజ చేసుకోవాలి ఓం మాధవైన ఓం నారాయణ స్వామ ఓం కేశవాయ స్వాహాన్ని మూడు సార్లు ఉదకం తీసుకోవాలి అప్పుడు దీపారాధన చేసుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి దీపిన సాధ్యతే నమస్తుతే దీపానికి నమస్కారం చేసుకోవాలి మనం పెట్టిన ప్రసాదాలకి నైవేద్యం సమర్పయామి అని మూడు సార్లు ఉదకం వేసి దేవునికి నైవేద్యం సమర్పయామి అని దేవునికి చూపించాలి వినాయకునికి రెండు అట్టు పొళ్ళు చక్క వినాయకునికి ప్రసాదంగా పెట్టుకోవాలి నేను ఇప్పుడు రామదేవుని కథ చదువు రామదేవుని పుస్తకం ఈ విధంగా ఉంటుందండి ఫస్ట్ ప్రార్థన చేసుకుని ఆచము కేసవ నామములు చేసుకుని తర్వాత మన గోత్ర నామాలతో మన మన పేరు చెప్పుకోవాలి వినాయకుని శుక్లాంబరతలం విష్ణు సశివర్ణం చతుర్భుజ ప్రసన్నవతనం జాయేతు సర్వజ్ఞోపశాంతి శ్రీరామాష్టోత్తర సతనామావళి చదువుకోవాలి అక్షంతలు తీసుకుని రామదేవుని కథ చదువు కథ చదువుకున్న తర్వాత దేవుని మీద కొన్ని వేసుకుని తర్వాత మనం రామదేవుని మంగళహారతి పాట పాడుకుంటూ హారతి ఇవ్వాలి దేవునికి ఇప్పుడు కొబ్బరికాయ కట్టుకొని ప్రసాదాలుగా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేశాను ఫస్ట్ సీతారాముల వారికి బట్టలు పెట్టానండి వీలైతే ఐదు మందికి భోజనాలు పెట్టుకోవచ్చండి నేనైతే పెట్టుకున్నానండి ఆ దేవతామూర్తుల ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని కోరుకుంటారు ఆయు ఆరోగ్యాలు ఐదుతనం ఎప్పుడు సుక్షణ కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్